మిత్రులందరికీ ముందుగా నమస్కారం. జై జన్సన్, నా పేరు కోటి, మాది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి ఉండవెల్లి శ్రీదేవి గారు, వైఎస్ఆర్ సిపి పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే. అయితే ఈ టాపిక్ కోసం మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల కోసం మాట్లాడదామండి. ప్లీజ్ ఇంటరప్ట్ చేశాను నిజంగానే. అయితే ఏంటంటే, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు బెదిరించే కాళ్ళు లేకపోతే బెదిరించే మెసేజ్లు, నేను పిచ్చి పిచ్చి మెసేజ్లకు భయపడను. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుడు పనులే ప్రశ్నించే హక్కు ఒక భారతీయ పౌరుడిగా నాకు కూడా ఉందండి. అందుకనే నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అది విమర్శగా తీసుకుంటే అది మీ తప్పు, నా తప్పు కాదు. ప్రశ్నించుతున్నాను, ఈ తప్పు చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించడంలోనే ఎక్కడా తప్పు లేదు సార్. రాజ్యాంగబద్ధంగా కూడా తప్పు లేదు. దాన్ని మా నాయకుని విమర్శిస్తున్నాడు అనుకోవడం అది మీ తప్పు. ఇక్కడ ప్రశ్నకి విమర్శకి తేడా తెలియకపోతే నేనేం చేసానండి? ఇక్కడ ప్రశ్నకి విమర్శకి తేడా తెలియకపోతే నేనేం చేయాలి? అయితే మీ నాయకుని విమర్శిస్తున్నాను లేకపోతే మీ నాయకుని తిడతానో అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నా ఒక్క వీడియో మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక రాష్ట్ర సీఎంని ఇలా తిడుతున్నారు అంటే మీరు ఒకసారి పట్టుకెళ్లి చూపించండి. అది తిడతానో లేకపోతే ప్రశ్నిస్తున్నానో నిజంగా ఒక పోలీస్ వ్యవస్థకి అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. అంటే అక్కడ గడ్డి నాకు పెడతారా మీకు పెడతారా కూడా అర్థమవుతుంది చాలా క్లారిటీగా. అయితే ఎలాంటి బెదిరింపు కాల్స్ కి గానీ బెదిరింపు మెసేజ్లకి గానీ నేను భయపడను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా లేకపోతే, రాజ్యాంగబద్ధంగా మాట్లాడకపోతే, లేకపోతే నిబంధనలకి ఉల్లంఘనగా మాట్లాడితే మీరు డైరెక్టర్కి వెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవచ్చు సార్. అందులో ఎటువంటి సందేహం లేదు. పోలీసులకి నేను సపోర్టివ్గా కూడా చేస్తాను. నేను తప్పు చేశాను అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా నేను పోలీసులకి సహకరిస్తాను సార్. ఇందులోనే ఎటువంటి సందేహం కూడా లేదు. అంతేగాని నా వ్యక్తిగత విషయంలోకి వచ్చి గాని తిడితే ఊరుకునే పరిస్థితి ఉండదు. అర్థమవుతుందా? మీరు బెదిరించే మెసేజ్లకి డైరెక్టర్ ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ పెడతాను. ఓకేనా? ఓకే. 9743308769. టెల్ అగైన్, మళ్ళీ కూడా చెప్తున్నాను, 9743308769. ఓకేనా? వాట్సాప్ లో ఉంటాను, ఇమోలో ఉంటాను, గూగుల్ డూలో ఉంటాను. ఓకేనా? ట్విట్టర్ లో ఉంటాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాను, అబ్బీలో ఉంటాను. ఇందులోని భయపడే పరిస్థితులు ఉండవు. ఓకేనా? అయితే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నేను చెప్తున్నాను, మీరు ఫోన్ చేసుకోవచ్చండి బ్రదర్స్, పర్వాలేదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు, అతని వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి తిట్టలేదు, వాళ్ళ అమ్మ విజయ అమ్మ గారిని తిట్టలేదు, వాళ్ళ సిస్టర్ శర్మిల గారిని తిట్టలేదు నేను. ఇంకా పోతే పిచ్చి పిచ్చి వాగులు వాగేది మీరు. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. అరే, పిచ్చి పిచ్చి వాకులు వాగడం కాదు, పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా నిబద్ధతగానే చేసుకున్నారు. ఒక పెళ్లి అయిన తర్వాత, దాన్ని సెటిల్మెంట్ అయిన తర్వాత 2 పెళ్లి చేసుకున్నారు, దాన్ని సెటిల్మెంట్ అయిన తర్వాత 3 పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోలేదనలేదండి మేము, న్యాయబద్ధంగా చేసుకున్నారు. అంటే వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకండి? నేను అడుగుతున్నాను, మీరు రాజకీయంగా తిట్టాలి అనుకున్నప్పుడు, రాజకీయంగా ప్రశ్నించాలనుకున్నప్పుడు నిజంగా మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని డైరెక్టర్ గా అటాక్ చేయండి. రాజకీయంలోని వాళ్ళ అమ్మని, పవన్ కళ్యాణ్ గారి అమ్మని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం మీకెందుకండి? అది అతని వ్యక్తిగత జీవితం, అతని వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి మీరెవరు? అంటే వాళ్ళకి లేని బాధ మీకెందుకు? వాళ్ళు ఏనాడన్నా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేశారు అని ఒక కేసు మీకు ఫైల్ చేశారండి? ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే చెయ్యలేదు. వాళ్ళకి లేని బాధ మనకెందుకు? అంటే మన ఫ్యామిలీ ఏదో మనం ముందు చూసుకుందాం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం. మన ఫ్యామిలీకి ఒక దిక్కు దివానం ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టే ఫేమస్ అయిపోతామని ఒక కారణంతోనే పవన్ కళ్యాణ్ ని అటాక్ చేస్తారు, అంతకుమించి చేసేది ఏమి ఉండదు. అర్థమైందా? సరే, నేను ఇంకా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల కోసం ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. అసలు యాక్చువల్లీ నేను మాట్లాడను కూడాను, ఎందుకంటే ఇలాంటివన్నీ ఇటు వింటాను ఇటు వదిలేస్తాను. భయపడతానని అనుకుంటే అది మీ కర్మ, మీ తప్పు. నేను నీతిగా నిజాయితీగా ఒక పార్టీకి వర్క్ చేస్తున్నాను, ఒక పార్టీ బలోపతం కోసం కృషి చేస్తున్నాను.
ఒక పార్టీ జనసేన పార్టీ అనే పార్టీని వాటి బాధ్యతగా వాటి సిద్ధాంతాలని ఫాలో అవుతాను, వాటికి నిబంధనగా అనుకూలంగానే మాట్లాడతానని తప్పించి ఏనాడు కూడా నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడాననేసి మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిదాకా మాట్లాడిన పరిస్థితులు లేవు, మరి ముందుగా కూడా మాట్లాడనని చెప్పడానికి ఇది ఒక నా యొక్క ప్రయత్నం అంతే. భయపెట్టే వాళ్ళకి మాత్రం భయపడను, ఇది ఎవడ అబ్బ జాంగిరి కాదు. అర్థమవుతుందా? అయితే ఉండవెల్లి శ్రీదేవి గారు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు అయితే పేకాట క్లబ్లు నడిపిస్తున్నట్టు పట్టుబడిన శ్రీదేవి గారి ఉండవెల్లి శ్రీదేవి గారి ప్రధాన అనుచరుడు. ఓకేనా బ్రదర్, అర్థమైందనుకుంటా. అయితే ఇక్కడ శ్రీదేవి గారు నిజంగా చేశారా లేకపోతే అతను అనుచరుడు చేశాడా లేదా అన్నది మనకన్నా ఆళ్ళకే బాగా తెలియాలండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఖచ్చితంగా కనుకోండి ఎవరు తప్పు చేశారు. అక్కడ నిజాలు ఏంటో భయపడతాయి, బయటపడతాయి. అంటే మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఆపించేసుకోవచ్చు కూడా. ప్రజల అంత ఎర్రోళ్ళు కాదండి. మీరు చేసే ప్రతి పనిని కూడా తప్పు చేసేసి ఈ తప్పు మేము చెయ్యలేదు అంటే అక్కడ ఏ వైఎస్ఆర్సీపీ పార్టీయో లేకపోతే సారీ అక్కడ ఏ టీడీపీ పార్టీ వాళ్ళు లేకపోతే ఏ జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించి ఉండుంటే ఇమీడియట్ గా ఇంత టైం పట్టేదండి బయటకు రావడానికి. ప్రజల్ని ఎర్రోలు చేయడానికి మాత్రం ప్రయత్నించకండి, తప్పు చేసింది మీరే. మీరు మీడియా ముందుకొచ్చి ఏడిసినంత మాత్రాన అబద్దాలు నిజాలు అయిపోవు, నిజాల అబద్దాలు అయిపోవు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నానండి, ప్రభుత్వం మాది కదా అనేసి పిచ్చి పిచ్చి పనులు గాని పిచ్చి నిర్ణయాలు గాని తీసుకోవద్దని ఫస్ట్ నుంచి కూడా మేము ఇదే చెప్తున్నాం. ప్రజలకి ఏమైతే కావాలో అవి ఇవ్వండి. అంటే ఒక పథకం ఇచ్చేయడం వల్ల ప్రజలకి చేకూరేది ఏమీ ఉండదండి. ప్రజలకి మీరు ఒక పథకం ఇచ్చేయడం వల్ల చేకూరేది ఏమి ఉండదు. ఒక ఆటో వ్యవస్థకి మీరు నిజంగా ఆటో మా అన్నదమ్ములకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయలు ఇచ్చి మీరు అడ్డంగా డీజిల్ రూపంలోని లేకపోతే ట్యాక్సీల రూపంలోని 15,000కి 3 ఇంతలు లాక్కుంటున్నారండి. నిజంగా ప్రజలు కూడా ఇక్కడ ఖచ్చితంగా గమనించాలండి. పిచ్చి పిచ్చి పథకాల పేర్లు పెట్టుకుని అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ బాబు గారి ఇంట్లో నుంచి వాళ్ళ సంపాదన కష్టం తెచ్చి ఇచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకుంటారండి. మన భారతదేశం కోసం పోరాడిన మహానుభావులే ఎంతో మంది ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైనా పేరు పెట్టారండి? లేదు. నెహ్రూ గారు ఉన్నారు, పేరు పెట్టారండి? అంటే పెద్ద పెద్ద వాళ్ళకన్నా వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట. అంటే ప్రజల డబ్బు, మన డబ్బు తిని వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. జగనన్న అమ్మ దీవెన, లేకపోతే జగనన్న కానుక, లేకపోతే అదో ఇదో. ఇది ఈ ప్రభుత్వం చేసిన తప్పు కాదండి, గత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే తప్పు చేశారు. చంద్రన్న తోప, లేకపోతే చంద్రన్న కానుక, ఇంకా ఇలాంటి పేర్లన్నీ వీలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏ తప్పు అయితే అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఒక పాయింట్ గమనించాలండి. వాళ్ళు ఏమంటున్నారంటే అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించలేదు అని అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే నేను వీడియోలు స్టార్ట్ చేయలేదండి మాట్లాడడం కోసం. అయితే నేను వీడియోలు చేయడానికి కూడా నేను చాలా ఆలోచించాను, ఆలోచించి నేను ఈరోజు బయటకు వచ్చాను కాబట్టి ఈరోజు బయటపడ్డాయి. అయినా ఇప్పటి నుంచి మొదలు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఏ తప్పు అయితే చేసిందో దానికోసమే మాట్లాడతామండి, గత ప్రభుత్వాలకు వెళ్ళాం. ఓకే, మీరు అంటున్నారు కాబట్టి గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వం ఈ తప్పు చేయలేదా అనేసి మీరు అంటున్నారు. అంటే దానికి కూడా నేను ఒక మంచి వివరణ ఇస్తానండి. గత ప్రభుత్వం ఏ తప్పులు చేయలేదంటే ఖచ్చితంగా తప్పులు చేసిందండి, ప్రతిదీ కూడా తప్పే చేసింది. ఓకేనా? ప్రతిదీ తప్పు చేసింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని 151 సీట్లతో అత్యధిక మెజార్టీతోనే గెలిపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకున్నారు, ఇంక్లూడ్ నేను కూడా ఉన్నాను అందులోని. ఓకేనా? అయితే ఇక్కడ ఇంత మెజార్టీతో గెలిపించుకున్నప్పుడు
వాళ్ళకి చేత కాక అది కాబట్టి మీ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి మీరు చేసేది ఏంటండి? చిల్లర చిల్లర రాజకీయాలా? గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వానికి చేత కాకే మీకిచ్చింది, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికైనా సరే, ఇప్పటికీ పెద్ద టైం అయిపోయింది, ఏమీ లేదు. ప్రతిదానికి గత ప్రభుత్వం కాదండి, మీరు చెప్పాల్సింది గత ప్రభుత్వం చెయ్యలేదు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదే చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు మేలుకోకుండా మనం తిరగబడకుండా ఉంటే వాళ్ళు లక్షల కోట్లు ఇంకా అప్పు చేస్తారండి. లక్షల కోట్లు ఎవరి మీద అప్పు చేస్తారండి? లక్షల కోట్లు మన మీద అప్పు చేస్తారు. దాన్ని తీర్చవలసిన బాధ్యత ఎవరిదండి? మనది. సపోజ్ ఇప్పుడున్న మీ పిల్లలకండి, మీ పిల్లలు ఎదుగుదల కోసం ఒక ఫ్యూచర్ వచ్చిన తర్వాత, వాళ్ళకి పెళ్లిడు వచ్చిన తర్వాత, ఇప్పుడు 100 రూపాయలకి కేజీ 100 రూపాయలకి దొరికే కందిపప్పు రేపు 500 దొరుకుతుందన్నా సరే అందులోనే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరింట్లో నుంచి తెచ్చి కూడా ఎవరికి పెట్టరండి. అది ఎవరైనా అవ్వచ్చు. ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి తేవడమే. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు మనం ఉన్నాం కాబట్టి మన మీద తాకట్టు పెట్టి డబ్బులు తేడం తప్పించి వీళ్ళ దగ్గర వేరే మార్గాలు ఉండవు. అలా తెచ్చి ఆ కానుక ఈ కానుక అమ్మఒడి 15,000 ఇచ్చేస్తే మనకు వచ్చిన నష్టాలు గాని కష్టాలు గాని తీరిపోవండి. ప్రజలు ఇక్కడ కూడా ఖచ్చితంగా గమనించాలి, మనకు వచ్చిన నష్టాలు కష్టాలు తీరిపోవు. మనం కోరుకోవలసిందల్లా ఒకటే, ఒక విద్యా వ్యవస్థ బాగుండాలి, ఒక న్యాయ వ్యవస్థ బాగుండాలి, ఒక పోలీసు వ్యవస్థ బాగుండాలి. మనకు కావలసిన ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ ప్రతిదీ కూడా బాగుండాలి, ఖచ్చితంగా ఉండాలి, నీటిగా ఉండాలి, నిబద్ధతగా ఉండాలి అని ప్రజలు తిరగబడినప్పుడు, ఎదిరించినప్పుడు, ప్రశ్నించినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టే డబ్బుని నిబద్ధతగా ఖర్చు పెడుతూ తగ్గుతూ వచ్చి నిబద్ధతగా ఖర్చు పెడతారండి. మనం ఇంకా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతున్నారు కదా అనేసి అంటే మనకు 17,000 వస్తుంది, 20,000 వస్తుంది, మనకు ఆ కానుక వస్తుంది, ఈ కానుక వస్తుంది, కాపు కాను వస్తుంది, లేకపోతే దళిత లోన్ వస్తుంది, లేకపోతే కోఆపరేషన్ లోన్ వస్తుంది, ఆ లోన్ వస్తుంది, ఈ లోన్ వస్తుంది, లేకపోతే బోరింగ్ వస్తుంది, ఇదంతా ఎవడ తెచ్చి పెట్టలేదండి మనకి. ప్రజలు ఖచ్చితంగా గమనించారు ఇక్కడ ఎవడి ఇంట్లో నుంచి కూడా తెచ్చి పెట్టట్లేదు, మన డబ్బు మనకే పెడుతున్నారు. ఎలా నీకు బోరింగ్ రూపంలోనే లేకపోతే కోఆపరేషన్ రూపంలోనే ఒక బోరింగ్ వేస్తే 15,000 రూపాయలు అంటారు. 15,000 రూపాయలు నీకు మొత్తం అయ్యేసరికి మొత్తం 100,000 ఆక్కుంటాడు. అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, లాక్కోడానికి 4-5 రకాలుగా లాక్కుంటాడు అండి. ప్రజలకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థ బాగుంటుందండి. ఎందుకంటే ప్రజలను నేను ప్రతిసారి తిరగబడమనట్లేదు. ప్రజలు తప్పు చేసినప్పుడు కూడా మనం మనకెందుకులే అని చూస్తూ ఊరుకున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇలాగే చేస్తూ ఉంటాయి. అయితే శ్రీదేవి గారి విషయానికి వచ్చేద్దాం. శ్రీదేవి గారి కోసం మాట్లాడాము, అయితే మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. అయితే లాస్ట్ ఎండింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ స్టార్ అన్నారు ఉండవెల్లి శ్రీదేవి గారు. ఇదే వీక్ లోని 3-4 డేస్ అవుతుందండి, ఎక్కువ అవ్వట్లేదు. ప్యాకేజీ స్టార్ అందులోని మన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా డిబేట్ లో ఉన్నారు 99 టీవీలోని. అందులోని యాంకర్ వర్మ గారు ప్యాకేజీ స్టార్ అన్నారు ఉండవెల్లి అరుణ్ కుమార్ సారీ ఉండవెల్లి శ్రీదేవి గారు ఉండవెల్లి శ్రీదేవి గారు ప్యాకేజీ స్టార్ అన్నారు. అంటే మీరు ఒక ఆపరేషన్ చేసినప్పుడు 1.5 లాక్ 2 లాక్స్ నుంచి 3 లాక్స్ దాకా తీసుకున్నప్పుడు అంటే ప్రజల్లోకి మీరు ఏ సంకేతం తీసుకెళ్దామనేసి, అంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి మనోభావాలు దెబ్బతిందనేసి తీసేస్తామనేసి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే మీరు 2 లక్షలు సంపాదించుకుండేవాలే మీ పేరు చెడ్డపోకూడదు, చేయబోకూడదు. అంటే ఒక సినిమాకి 40 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గారు
ప్యాకేజీకి అమ్ముడు పోతాడండి, ప్యాకేజీకి అమ్ముడు పోతారా? అంటే పవన్ కళ్యాణ్ గారు 40 కోట్లు 50 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే మీరు ఆ 40 కోట్లు 50 కోట్లు సంపాదించడానికి ఎన్ని ఆపరేషన్లు చేయాలండి? అంటే ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయండి? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కానీ, లేకపోతే వాళ్ళ అభిమానులు కానీ, అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు. మీరు ఒక ఆపరేషన్ దగ్గర అక్రమంగా ఒక పేదోడి దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కొట్టేసినా పర్వాలేదు. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినకూడదండి. అప్పుడు మీ మనోభావాలు చాలా బలంగా ఉండాలి. 40 కోట్ల నుంచి 50 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి కూడా, అంటే ఒక సినిమాకి 40 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకున్నప్పుడు అతని ప్యాకేజీకి అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముందండి? అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు. టీవీ డిబేట్ లో కూర్చున్నప్పుడు కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది వాళ్ళు, మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వడానికి, మిమ్మల్ని చూసి వాళ్ళు పాడైపోవడానికి కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారిని చూసుకుందాం, నీ అమ్మ మోగుడు అని మీడియాకి వచ్చి మాట్లాడతారు. అంటే ప్రజలకి ఏం సందేశం ఇద్దామనేసండి? మీరు చేసే పిచ్చి పిచ్చి తప్పుడుకి పనులకి ప్రజలండి బాధ్యతలు, మీరు తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాలకి ప్రజలండి బాధ్యతలు. మీకు హుందాతనం వచ్చింది, మీ హుందాతనాన్ని చాలా గొప్పగా చెప్పుకోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హుందాతనాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునే పరిస్థితులు ఉండవండి. శ్రీదేవి గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, మీ దగ్గర రాబోతుకి మీ హుందాతనాన్ని కించపరిస్తే మీడియాకు వచ్చేసి కన్నీళ్లు పెడేస్తారా? అంటే అవతలలో ఉందాతనాన్ని వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ను పట్టుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు దేనికోసం మాట్లాడినా స్పందించరు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిడితే మనం ఫేమస్ అయిపోవచ్చు, ఇదే వైఖరితో ఉన్నారు మీరు. ఇక్కడ మహిళలు అన్నా సరే, మగవాళ్ళైనా సరే, టీవీ డిబేట్ లో కూర్చున్నప్పుడు చాలా హుందాతనంతో మాట్లాడండి. అది ఎవరైనా సరే, ఒకరు హుందాతనాన్ని కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితులు ఉండవు. అది ఎవరైనా ఎంతటి వారైనా సరే. ఓకే, జై హింద్.